ఆర్డర్ పరంగా వచ్చేసరికి అండి, మామూలు ఫెస్టివల్ సీజన్ అప్పుడే రేట్ ఎక్కువ ఉంటుందండి, తర్వాత మధ్యలో డేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని మేము కూడా ఏం ప్లాన్ చేసామంటే కంపల్సరీగా ఫెస్టివల్ బిఫోర్ వన్ డే ముందు దింపుతామండి, కస్టమర్కి డైరెక్ట్గా ఇచ్చేస్తాం. మధ్యలో ఇక 15 రోజులు 20 రోజులు గ్యాప్లో వీటికి మళ్ళీ ఫెర్టిగేషన్ ఇచ్చేసుకొని మంచిగా పూలు మంచిగా రెడీ చేసి పెట్టుకుంటామండి. ఇక మధ్యలో ఇక అమ్మం ఇంకా అమ్మినా కానీ తక్కువ తక్కువ రేటు కడుగుతారండి, 10 రూపాయల కిలో 20 రూపాయల కిలో. సో ఆ కాన్సెప్ట్ ఏం పెట్టుకోకుండా ఫెస్టివల్ రేపు ఉందనగా ఈరోజు డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తామండి. ఇప్పటి వరకు మినిమం రేట్ వచ్చేసి 50 రూపీస్ అండి, మ్యాక్సిమం వచ్చేసి 120 రూపీస్ అండి. 50 to 120 మధ్యలో వీలుని బట్టి మనం అమ్ముతా ఉన్నామండి. బల్క్లో కావాలనుకుంటే కనుక 50 to 80, 100 అట్లా అమ్ముతా ఉన్నామండి. ఇప్పుడు వరకు అయితే ఫస్ట్ దిగుబడి అప్పుడు మనకి ఒక 45,000 to 48,000 వరకు వచ్చినాయండి. సో అప్పుడు అయిన ఖర్చులు మొత్తం కూడా దసరా ఎప్పుడైతే అయిందో అటు వచ్చిన దిగుబడికి సరిపోయిందండి. ఇక మనకి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడే మన ఫామ్ దగ్గరికి వచ్చి కస్టమర్స్ అందరూ కూడా కొనుక్కెళ్తున్నారు. ఎందుకంటే దసరాకు వచ్చిన కస్టమర్స్కి బాగా సాటిస్ఫై అవ్వడం వల్ల ఆ పూల నాణ్యత వల్ల ఇక్కడికే వచ్చి తీసుకెళ్తున్నారు. ఇక్కడ కిలో 100 రూపాయలు చేసి ఇప్పుడు అమ్ముతున్నామండి. ఇంకెక్కువ కావాలి, ఒక క్వింటా కావాలి, ఒక 50 kgs కావాలంటే కనుక 90 రూపీస్కి ఇస్తున్నామండి. ఈ విధంగా చూసుకుంటే ఆశాజనకంగానే ఉంది, మనకి ఇబ్బంది లేకుండా. ఓన్లీ కస్టమర్స్కి డైరెక్ట్గా అమ్ముకోగలిగితేనే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. లేదంటే కనుక తీసుకెళ్ళి మార్కెట్లో వేసినామంటే వాళ్ళు 30 రూపాయలు 20 రూపాయలు ఇస్తే మనకైతే వర్కౌట్ కాదండి. ఈ బంతి సాగును సాగు చేయాలంటే కంపల్సరీ మనకి మినిమం టు మినిమం ఒక 50 రూపాయల కిలో వెళ్తేనే మనకి ఖర్చులన్నీ వెళ్ళం కూడా మనకి కొంత లాభం అనేది చేకూరుతుందండి. ఈ విధంగా మనం కంపల్సరీ కస్టమర్కి మనం సేల్ చేసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి. అది కూడా అంచెలంచెలుగా వేసుకోవాలండి. ఒకేసారి 20,000 మొక్కలు 30,000 మొక్కలు వేసేసుకోకుండా ఇట్లా 2,500 to 3,000 మొక్కలు ఎప్పటి నుంచి అంటే మనం శ్రావణ మాసంలో స్టార్ట్ చేసుకుని శ్రావణ మాసంలో వేసుకుంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో వేసుకుంటే మనకు అది మనకి శ్రావణ మాసానికి కొంత అందుకుంటుంది. తర్వాత వినాయక చవితి, వినాయక చవితి తర్వాత దసరా, దసరా తర్వాత దీపావళి, దీపావళి తర్వాత కార్తీక పౌర్ణమి, కార్తీక పౌర్ణమి తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి స్వాములు, అయ్యప్ప స్వాములు మాలలు, వాళ్ళ పడి పూజలు వాటికి అవుతాయండి. తర్వాత సంక్రాంతి, సంక్రాంతి తోటి వీటికున్న డిమాండ్ అనేది కొంత తగ్గుముఖం పడుతుంది. సో అప్పటి వరకు మనకు వచ్చేలాగా అంచెలంచెలుగా ప్లాన్ చేసుకుని వేసుకుంటే మన కూలీల ఖర్చులు తగ్గుతాయి, మనం సొంతంగా చేసుకోగలుగుతాము, మార్కెటింగ్ ఈజీగా చేసుకోగలుగుతాము. ఒకేసారి బల్క్గా రాదు కాబట్టి మనం ఈజీగా అమ్మేసుకోవడానికి అవుతుందండి. కొంతవరకు తోట దగ్గర ఒక 50-60% తోట దగ్గర అమ్ముకోగలగాలి. మిగిలిన ఎక్కడన్నా సెంటర్స్లో పెట్టుకుని అయినా కానీ మనం స్టాల్ ఏర్పాటు చేసుకొని డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వగలగాలండి. ఇస్తే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బంతి సాగుని ఆశాజనకంగానే ఉంటుందండి రైతుకి.